Hi friends, welcome back to our channel. Menthi kora harvest chestunnanu ivala. Aka oka 2 weeks mundu vesanandi vittanalu menthulu. 2 weeks tarvata ila farm ayyindandi. Chaala easy andi menthi kora penchukovadam intloni. Menthulu manaku elaga vantintlo poopula dabbala untayi kadandi. Avi konni teeskuni manam mattilo oka tabbulo matti teeskunna dantlo నాటుకుంటే చాలా 2 వీక్స్ అలా ఫామ్ అయిపోద్దండి. కాస్త కొంచెం రెగ్యులర్గా వాటర్ ఇవ్వాలి మార్నింగ్ అండ్ ఈవినింగ్. మట్టిలో తేమ ఉంటే మనకు తొందరగా సీడ్స్ జర్మినేట్ అవుతాయండి. అండ్ మనకి ఇంట్లో పండించుకునే ఆకుకూరలైనా కూరగాయలన్నా మనం వండుకుంటే ఫ్యామిలీ మన ఫ్యామిలీ కూడా మంచి హెల్త్ ఇచ్చినట్టు ఉంటుంది. అండ్ సాటిస్ఫాక్షన్ కూడా చాలా ఉంటుందండి. చాలా హ్యాపీగా ఉందండి హార్వెస్ట్ చేస్తుంటే మెంతి కూర. లేదా వంకాయ మొక్క అండి అది. అంటే నేను ఈ విత్తనం వేయకముందే వేసాను మీద వంకాయ మొక్క. అది దాని గ్రోత్ ఆఫ్ రేట్ తగ్గిపోయిందండి. ఎందుకంటే ఈ మెంతులు ఫామ్ పెరుగుతున్నాయి కదండి, ఎనర్జీ దాని మట్టి ఎనర్జీ అంటే అవి తీసుకుంటున్నాయి మెంతులు. సో అండ్ మెంతి కూరలో చాలా పోషక విలువలు ఉన్నాయండి. అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్కి రెగ్యులర్గా తీసుకుంటే మిల్క్ ఫామ్ అవుతుంది. అండ్ హార్ట్ పేషెంట్స్ కూడా చాలా యూస్ఫుల్ అండి. కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, డయాబెటీస్ ప్రివెంట్ చేస్తుంది, అండ్ హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ప్రివెంట్ చేస్తుంది. అండ్ మనకి హెయిర్ లేడీస్కి హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది అంటండి రెగ్యులర్గా తీసుకుంటే మెంతి కూర. ఏముందండి పప్పు మెంతి కూర, మెంతి పరోటా, లేకపోతే మెంతి కూర, బంగాళదుంప బాగుంటాయండి కర్రీస్ మెంతాకు ఏది చేసుకున్నాను. అండ్ నేనైతే ఈవేళ పప్పు మెంతి కూర వండండి, చాలా టేస్టీగా ఉందన్నారు పిల్లలు. అండ్ మనం ఇంట్లో పండించుకున్న ఆకుకూర అయితే ఒక 2 టైమ్స్ కలిగితే సరిపోతుందండి. మనం ఏ పెస్టిసైడ్స్ వాడడం కాబట్టి ఆకుకూరలు మనం లేతగా ఉన్నప్పుడే హార్వెస్ట్ చేయాలండి. అదే మనం కొంచెం ముదిరిందంటే మనం తినలేము ఆకుకూరలు. అవి మనం చూసుకుని ఒక ఒక 2-3 లీవ్స్ ఫామ్ అయినట్టునే మనం చూసుకుని హార్వెస్ట్ చేయొచ్చు. అండ్ మనకి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మొక్కలు పెంచుదామని ముందు మెంతులతో స్టార్ట్ చేయండి. మనకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మనకి పెంచుదామని. ఎందుకంటే తొందరగా ఒక 15 or 17 or 18 డేస్లో ఫామ్ అయిపోతుంది ఇది. ఏముందండి ముందు రోజు మనం మెంతులు నానబెట్టి మనం సీడ్స్ నాటితే కొంచెం తొందరగా వస్తుంది రిజల్ట్. మామూలుగా మెంతులు నానబెట్టకుండా వేసినా ఒక 2-3 డేస్ లేట్ అవుతుంది అంతే. సో మీ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఏమన్నా డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి, ఐ విల్ గివ్ యూ రిప్లై. హ్యావ్ ఎ నైస్ డే.